కర్నూలు జిల్లా కోడుమూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కల్వర్ట్ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు నంద్యాల జిల్లా మిడుతూరు మండలం ఆలుగునూరుకు చెందిన ఎల్ఎం రాజు, అతని మామ కుమారుడిగా పోలీసులు గుర్తించారు. కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. అయితే ప్రమాద సమయంలో బైక్ కూడా ధ్వంసమైంది. దీనిపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.